గుడ్ ఆఫ్టర్నూన్ జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. జీవన్ రేఖలో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం అలర్జీ, ఆస్తమా అండ్ సైనసైటిస్. మరి ఈ ప్రాబ్లమ్స్ తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే, చాలా మెడిసిన్స్ వాడి ఏమాత్రం ప్రయోజనం లేదని మీకు అనిపించినట్లయితే, హోమియో వైద్యంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు స్టార్ హోమియోపతి డాక్టర్ రాధ గారు. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేస్తే డాక్టర్ గారు సజెషన్స్ ఇస్తారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ రాధ గారు. గుడ్ ఆఫ్టర్. ఈరోజు మనం చూసినట్లయితే అంటే సీజనల్ ప్రకారంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్ అనేది అటాక్ అవుతుంది, కానీ దాన్ని కనుక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ మూడు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆస్తమా ఏంటి, ఎలర్జీ ఏంటి, సైనసైటిస్ వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి. నేడు సామాన్యంగా మనము ఎక్కువగా చూస్తున్నటువంటి ప్రాబ్లం ఎక్కువగా అందరికీ అలర్జీ, తర్వాత సైనసైటిస్, తర్వాత ఆస్తమా. సో చిన్న జలుబు కదా అని నెగ్లెక్ట్ చేసుకోవడం కావచ్చు, లేకుంటే అలర్జీ కావచ్చు. మామూలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇట్స్ ఏ క్రానిక్, అంటే మనము తీసుకునే డిసీజ్ ఇంటెన్సిటీని బట్టి ఉంటుందండి. వ్యాధి అనేది ఇప్పుడు జలుబు కావచ్చు, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, అలర్జీ కావచ్చు. మామూలుగా కంటిన్యూస్గా ఉంది అనుకోండి, అవి త్రీ టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు అక్యూటు, సబ్ అక్యూటు, క్రానిక్, అంటే షార్ట్ పీరియడ్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ లాగా. అంటే ఇప్పుడు మనకు 4 వారాల కంటే తక్కువగా ఉందనుకోండి, ఇది అక్యూట్ అనమాట. అంటే నెల కంటే తక్కువగా ఉంటాయి. సో 4 to 8 weeks అనుకోండి, 4 to 8 వారాలు అంటే అది సబ్ అక్యూట్ కిందికి వస్తుంది. సో మోర్ దాన్ 8 weeks కంటే ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఎక్కువగా ముక్కులోంచి నీళ్లు కారడం కావచ్చు, జలుబు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ముక్కులో దురదలాగా నీళ్లు కారడము, కళ్ళు కూడా దురద పెట్టడము, చెవిలో కూడా పోటు రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటి సైనసైటిస్ యొక్క కామన్ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే లక్షణాలు. సో ఈ అలర్జన్స్ అనేది, అలర్జిక్ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే సైనసైటిస్ వచ్చి సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఆస్తమాకు వస్తుందండి. సో ఇవన్నీ రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి నెగ్లిజెన్సీ చేస్తే డిసీజ్ అనేది కాంప్లికేషన్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అలర్జీస్ కూడా మనం చూసినట్లయితే కొంతమంది ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న చేంజెస్కి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటారు? మామూలుగా అలర్జీ అంటే ఏంటండి, మన శరీరంలో నిరోధక వ్యవస్థ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో దాన్ని రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పవర్ అనేసి అంటాము. సో ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే, మన బాడీలో అలర్జన్స్ అంటే ఏదన్నా ప్రతికూల పరిస్థితులు మన బాడీలోకి, అంటే దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు, వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు, ఇవన్నీ ఉండేదానికంటే మన బాడీలో ఎప్పుడైతే రియాక్ట్ అంటే యాక్షన్ చేస్తాయో దానికి అగనెస్ట్గా మన బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతికూల చర్య, దానికి ప్రతికూల చర్య అనేది జరుగుతుందన్నమాట. అలా కాకుండా వాళ్ళలో రోగ నిరోధక వ్యవస్థ కంటే ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్ కంటే ఎక్కువగా వాళ్ళు ప్రతికూల చర్య జరిగిందనుకోండి బాడీలో, అలర్జిక్ రియాక్షన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో మనకు ఏవైతే మనకు బాడీలో మనల్ని ఈ రియాక్షన్స్ రావడానికి ఉసిగలిపే పదార్థాలను వాటిని అలర్జన్స్ అంటారు. సో ఈ అలర్జన్స్తో వచ్చే వాటిని ప్రాబ్లమ్స్ని అలర్జిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అలర్జిక్ రైనైటిస్ అంటారు, అలర్జిక్ బ్రాంకైటిస్ ఉంటుంది. సో ఇవన్నీ లీడ్స్ టు ఆస్తమా అన్నమాట. ఓకే ఓకే. సో మరి ఈ సైనసైటిస్ అండి, అంటే మన ఏ స్టేజ్లో మనం దీన్ని సైనసైటిస్గా గుర్తించవచ్చు అంటారు? సైనసైటిస్ అనేది ఏం ఎక్కువగా అండి, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు జరిగినప్పుడు ముక్కులో మామూలుగా సైనస్ అనేది మన ఫేస్లో 4-5 రకాల జతల కుడివైపు, ఎడమవైపు 5 రకాల సైనస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మన ఎముకల్లో ఉండే గాలి ప్రదేశాలు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్కి లోనే, అంటే బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, లేకుంటే పొల్యూషన్ వల్ల కావచ్చు, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కావచ్చు. పొల్యూషన్ అంటే పోలన్ గ్రైవ్స్ అంటారు చూడండి, పుప్పడి రేణువులు, వీటి వల్ల కొన్ని అలర్జన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ సైనస్ అనేది ఇన్ఫెక్షన్కి గురయ్యి సైనసైటిస్ అనేది జరుగుతుంది. అంటే శోధనంకు గురయ్యి ఆ సైనస్ అనేది వాపు జరుగుతుంది. సో దాన్ని సైనసైటిస్ అంటారు. ఓకే. సో ఫస్ట్ కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు ఉన్నారు గోదావరి ఖండం నుంచి. శ్రీనివాసరావు గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు ఈ మధ్యలో అలర్జీ లాగా వస్తుంది. ఓకే. అన్నం తిన్నప్పుడే మాత్రమే నీరు గారుతుంది, మిగతా టైంలో నీరు గారదు. ఓకే. మీ వయసు ఎంత అండి? మా వయసు 38 ఉంటుంది మేడం. 38. అంటే ఏం జాబ్ చేస్తారండి మీరు? బిజినెస్ మేడం. బిజినెస్ అండి? అవునండి. అంటే కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేవి ఉంటాయండి, ముక్కులోంచి నీరు కారుతుంది అంటున్నారు. సో మామూలుగా సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలర్జిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి కొన్ని సీజనల్ పరంగా అంటే
పర్టికులర్గా ఇదే సీజన్లో వస్తుంది అంటే దాన్ని సీజనల్ సైనసైటిస్ కానీ సీజనల్ అలర్జిక్ ప్రాబ్లం కానీ అంటారు. అలా కాకుండా సంవత్సరం అంతా ఎప్పటికీ ఉంటే దాన్ని పెరినియల్ సైనసైటిస్ ఆర్ పెరినియల్ అలర్జిక్ ప్రాబ్లం అంటారండి. సో ముక్కులో నీరు కారడమే కాకుండా ముక్కులోంచి వాసనలు రావడం కావచ్చు, ముక్కులు వాసన తెలియకపోవడం వల్ల కావచ్చు, ముక్కు పక్కన నొప్పిగా ఉండడం కావచ్చు ఒత్తినప్పుడు, లేకుంటే తలనొప్పిగా కావచ్చు, కళ్ళు బరువుగా ఉండడం వల్ల, లేకుంటే పంటి నొప్పి వల్ల, పంటి నొప్పి ఉన్నా కూడా చెవులో పోటుగా ఉన్నా కూడా గొంతులో గరగరగా ఉండడము, కఫం లాగా ఉండడము, ఫ్రీగా లేకపోవడము గొంతులో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, దగ్గులాగా ఆయాసంలాగా, ఇవన్నీ లక్షణాలు సైనసైటిస్కి మనకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. రమ్య గారు ఉన్నారు వరంగల్ నుంచి. రమ్య గారు మీ సమస్య చెప్పండి అమ్మా. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి నమస్తే అమ్మా. రమ్య గారు చెప్పండి. ఇప్పుడు ఓవర్ వెయిట్ వచ్చేసి, థైరాయిడ్ వచ్చేసి, ప్రెగ్నెన్సీ రాకపోవడము, నెలసరి పీరియడ్ రాకపోవడము, మళ్ళీ ఊరికే జలుబు జలుబు రావడము, దగ్గు, ఇవన్నీ ఉన్నాయండి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 32 అండి. 32. పిల్లలు ఉన్నారమ్మా? లేరండి. అంటే థైరాయిడ్ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? అంటే ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ అమ్మా, ముక్కులోంచి నీళ్లు కారడము, అలర్జీ ప్రాబ్లమ్స్, ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? ఇవి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నాయమ్మా ఈ శ్వాసకోశ సంబంధించిన లక్షణాలు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్? ఎవరికి లేవా? ఓకే. థైరాయిడ్ అంటేనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అమ్మా. సో అంటే వ్యాధి నిరోధక శక్తి సరిగా లేని వాళ్ళలో వచ్చే డిజార్డర్ అనమాట థైరాయిడ్ అనేది. సో థైరాయిడ్తో పాటు మీకు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం, అలర్జిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ముక్కు దిబ్బడా ఉంటుంది, ముక్కులోంచి నీళ్లు మోస్ట్లీ ఇది సైనసైటిస్ ప్రాబ్లమే ఉంటుందండి. సైనసైటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా అంటే చిన్న అలర్జిక్ ప్రాబ్లం అంటే దుమ్ము వల్ల కావచ్చు, వాతావరణం వల్ల కావచ్చు, జంతువులు మనం పెంచుకునేటువంటి జంతువుల విసర్జించే వాటి మల పదార్థాల వల్ల కావచ్చు, వాటి హెయిర్ ఉంటుంది కదండి ఆ కేశాల వల్ల కానీ మనకు అలర్జిక్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో కంటిన్యూస్గా తుమ్మడము, ముక్కులో దురదగా ఉండడము, ముక్కులోంచి నీళ్లు కారడము, అలాగే ఇన్ ది సేమ్ వే ఇది డిసీజ్ అనేది ఎక్కువ రోజులుగా ఉంటే పేషెంట్కి ఆల్రెడీ తనకేమవుతుంది, ఇరిటేషన్ అనేది ఉంటుంది, చికాక్గా ఉంటుంది. సో దానివల్ల లేజీగా ఉండడము, నిద్ర సరిగా లేక ఉండడము, కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్లీ మీకు సైనసైటిస్ ప్రాబ్లం ఉందమ్మా థైరాయిడ్తో పాటు. మీరు హోమియోలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందమ్మా. మీరు స్టార్ హోమియోపతికి వస్తే మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి, వాటన్నిటిని ఎవాల్యుయేట్ చేసి మేము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము, ఖచ్చితంగా మీ డిసీజ్ అనేది తగ్గిపోతుందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. సుధాకర్ గారు ఉన్నారు కోదాడ నుంచి. సుధాకర్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మ. నాకు ఆల్రెడీ 3 టైమ్స్ సర్జరీ అయింది మేడం నోస్. ఓకే. 3 టైమ్స్ సర్జరీ అయింది, మెయిన్ అలర్జీ ప్రాబ్లం ఉన్నారు. ఓకే. అలర్జీ అనేది అసలు ఇంకా కంట్రోల్ కావట్లేదు. మీకు ఎప్పటి నుంచి ఉందండి అలర్జీ ప్రాబ్లం అనేది? 4 ఇయర్స్ నుంచి అండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ 18 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ నుంచి ఉంది. 14 ఇయర్స్ చిన్నప్పటి నుంచే ఉందా అండి? లేదండి, అంటే 4 ఇయర్స్ బ్యాక్ నుంచి. ఓకే ఓకే. సైనసైటిస్ కి సర్జరీ చేశారా? అవునండి, సెప్టోప్లాస్టీ అను HMD. ఓకే. ఎడినాడెక్టమీ మొన్న చేశారండి ఒక 2 వీక్స్ బ్యాక్. ఓకే. మీకు మళ్ళీ ఏం రిలీఫ్ లేదా మరి? రిలీఫ్ ఉందండి, ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. అయితే ఎలర్జీ, టెస్ట్ ఎలర్జీకి అనేది మందులు ఉండదు కదా, హోమియోలు ఎలాంటివి ఇంత ముందు చాలా మెడిసిన్స్ వాడారు, ఎన్నో వేలు వింటారు కానీ హోమియోలు ఏమన్నా వాటి పరిష్కారం ఉండదా? అసలు ఫ్యూచర్ లో రాకుండా సైనసైటిస్ కానీ టెస్ట్ ఎలర్జీ పర్మనెంట్ గా ఇమ్యూనిటీ డెవలప్ చేసి హోమియోలు అలాంటివి ఉన్నాయా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా సెప్టోప్లాస్టీ అన్నారు, ముక్కులో కండ పెరగడం వల్ల ఆపరేషన్, అది కండ తీసేయడం, దాన్ని సర్జరీ చేశారనమాట. ముక్కులో మనకి కొన్ని రకాల గ్రోత్స్ అనేవి ఉంటాయండి. కండ చిన్నపిల్లల్లో కామన్గా ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలకు తొందరగా ఇన్ఫెక్షన్స్కి లోనైనప్పుడు
అడినాయిడ్స్, ఆ కండని పెరిగితే దాన్ని అడినాయిడ్స్ అంటారు. సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తారండి. సో అవి ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ మెకానిజం, మన బాడీలో డైరెక్ట్గా ఇవి డస్ట్ అనేది పోకుండా, అలర్జన్స్ బాడీలోకి ఎంటర్ కాకుండా అవి ముక్కులో మనకు కొన్ని రకాల మెకానిజం, ప్రొటెక్టివ్ మెకానిజం అనేది ఉంటుంది. అలాగే గొంతులో కూడా టాన్సిల్స్ అనేది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ మెకానిజం అనమాట. సో ఈ అడినాయిడ్స్, టాన్సిలైటిస్, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అల్లోపతిలు ఏమవుతుందంటే సర్జరీ చేసేస్తారు. సో సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది ఇంకా చాలా తగ్గిపోతుంది. సో తొందరగా వాళ్ళలో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, ప్రతి అస్తమానం జ్వరం రావడము, జలుబు చేయడము, దగ్గు, సో వీక్గా అయిపోతుంటారు. పిల్లల్లో గ్రోత్ కూడా ఆగిపోతూ ఉంటుంది. సో గ్రోత్ రిటార్డేషన్ కూడా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి లోపించడము, వాళ్ళలో ఏకాగ్రత లేకపోవడము, విసుగ్గా ఉండడము, డల్గా ఉండడము, ఇలా డ్రౌజీగా ఉండడం అనేది ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారు. హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితంగా మీకు ఇమ్యూనిటీని గెయిన్ చేసి మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా కంప్లీట్గా తగ్గిపోయేట్టు చేయొచ్చండి. మీరు ఖచ్చితంగా మా స్టార్ హోమియోపతికి రండి. మీ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రండి. అవన్నీ ఎవాల్యుయేట్ చేసి మేము కాన్స్టిట్యూషనల్ హోమియోపతికి మెడిసిన్ ఇచ్చి పూర్తిగా తగ్గిస్తామండి. ఓకే రాగారు, ఈ అలర్జీ కానీ, ఆస్తమా కానీ, సైనసైటిస్ కానీ, అసలు మెయిన్ ఇవి రావడానికి రీజన్ ఏంటండి? మామూలుగా అలర్జీ కానీ, ఆస్తమా కానీ, సైనసైటిస్, సైనసైటిస్కి అలర్జీకి అంటే మనం కొన్ని రకాల కారణాలని చెప్పొచ్చు అండి. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా పొల్యూషన్ వల్ల కావచ్చు, సడన్గా వాతావరణంలో చేంజెస్ వల్ల కావచ్చు. ఎక్కువ సైనసైటిస్ కానీ, అలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ మనము ఈ రెయినీ సీజన్స్లో, వింటర్లో కామన్గా చూస్తూ ఉంటాము ఎక్కువగా. సో తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉండే వాళ్ళకి ఎక్కువ అలర్జీ ప్రాబ్లమ్స్, అంటే సెన్సిటివ్గా ఉండే వాళ్ళలో అలర్జీకి ప్రాబ్లమ్స్ కానీ, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయి. అలాగే పొల్యూషను, దుమ్ము, ధూళి, ఎక్కువగా పరాగ రేణువులు, ఉప్పుపడి రేణువులు అంటారు చూడండి, పోలన్ గ్రేవ్స్ అంటే వ్యవసాయ పని చేసే వాళ్ళల్లో, అటువంటి వాళ్ళల్లో. ఇంకోటి కొన్ని ఆక్యుపేషనల్ హజార్స్ అని ఉంటాయి, అంటే ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, పొగ ఎక్కువగా వచ్చేటటువంటి ఫ్యాక్టరీలో పనిచేసే వల్ల, అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అలర్జీ కానీ, సైనసైటిస్ కానీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే మెయిన్ వీటిని ఎలా ఎగ్జామిన్ చేయొచ్చు అంటారు, ఏమైనా టెస్టులు ఉంటాయా? ఖచ్చితంగా అండి, అలర్జీని, సైనసైటిస్కి మనకి కొన్ని రకాల టెస్టులు అనేటివి ఉంటాయండి. సిబిపి ద్వారా, అంటే కంప్లీట్ బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ, ESR వల్ల కానీ, అలాగే కొన్ని రకాల ఈసినోఫిలిక్ కౌంట్ ద్వారా కానీ అలర్జిక్ ప్రాబ్లం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సైనసైటిస్ ప్రాబ్లమ్ని మాత్రం ఎగ్జామినేషన్స్ అంటూ ఏమీ ఎక్కువ మనకు ఉండవు. ఓన్లీ పేషెంట్ వ్యాధి లక్షణాలను బట్టి, రోగి లక్షణాలను బట్టి ఇది సైనసైటిస్ ప్రాబ్లం అనేసి మనం తెలుసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఆస్తమాకి వచ్చేసి కొన్ని చెస్ట్ ఎక్స్రే ద్వారా కానీ, వీటి ద్వారా మనం కనుక్కోవచ్చు, అంటే లంగ్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి. సో కొన్ని ఆస్తమా ఉన్న వారికి ఏంటంటే కారణాలు పర్టికులర్గా ఇవి అని చెప్పలేము. సో ఆక్యుపేషనల్ హజార్డ్ వల్ల కావచ్చు. సో అలాంటి వాళ్ళలో ఇది జన్యుపరమైన లోపాల వల్ల ఎక్కువగా, వంశపారంపరంగా కానీ ఎక్కువగా ఆస్తమా అనేది క్యారీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే, సో మరి చెప్పండి. ఆస్తమా వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఈ ఎక్స్రే రిపోర్ట్స్ చేయించినప్పుడు, సో వాళ్ళ బ్రాంకియైట్స్, బ్రాంకియోల్స్లో కానీ, బ్రాంకియో వాటిలో ఏమన్నా మార్పులు ఉన్నాయా, దాని ద్వారా మనము లంగ్స్లో జరిగే మార్పుల వల్ల మనం తెలుసు. వాళ్ళలో ఎక్కువగా మనం పిల్లి కూతలు అంటూ వింటూ ఉంటాం. సో ఆస్తమా ఉన్న వాళ్ళలో ఉబ్బసము, పిల్లి కూతలు, చిన్న పని చేసినా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, అంటే ఊపిరి సరిగా తీసుకోకపోవడము, కొద్ది దూరం నడిచినా కూడా ఆయాసం రావడము, చెమటలు పట్టేయడము, చెస్ట్లో అంటే గట్టిగా పట్టుకున్నట్టుగా ఉండి ఫీల్ అవ్వడము, సో నొప్పిగా ఉండడము, ఇవన్నీ మనం ఆస్తమా లక్షణాలు అనమాట. ఓకే ఓకే, సో ఇలాంటి లక్షణాల ద్వారా, కొన్ని రకాల టెస్టుల ద్వారా మనము అలర్జీ ప్రాబ్లం ఏంటి, సైనసైటిస్ ఏంటి, ఆస్తమా ఏంటి అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు మీ సమస్య చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మాకు మా మిస్సెస్ కి కొంచెం ఆస్తమా ఉందండి. మాది యాక్చువల్లీ ఒంగోలు దగ్గర పొదిలి. ఓకే అండి. సో మేము మైసూర్ లో ఉంటున్నాం ప్రెసెంట్. ఓకే. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా టీవీలో యాడ్ చూసి మేము డాక్టర్ గారితో మాట్లాడాలని కనెక్ట్ చేస్తే హోమియోపతికి కనెక్ట్ చేశారు మేడం. ఓకే అండి. ఒక 6 మంత్స్ పాటు హోమియో క్లినిక్ తీసుకున్నాం, మెడిసిన్. ఓకే. వాళ్ళు ప్రజెంట్ మాకేం చెప్పారంటే మేము తెలుగు డాక్టర్ తో సంప్రదించేలాగా మీకు కనెక్ట్ చేస్తాం, మీరు వాడండి తగ్గుతుంది అన్నారు. ఓకే. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి ఒక 6 మంత్స్ వరకు కూడా తెలుగు డాక్టర్ కనెక్ట్ చేయలేకపోయారు వాళ్ళు. ఓకే. ఈ కన్నడ డాక్టర్స్ వచ్చేసి మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాక, మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాక. ఓకే. డబ్బులు అయితే కట్టించుకున్నారు కానీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేకపోయారు మేడం మాకు. ఓకే.
సో అలాగా నిలిచిపోయింది ఆస్థమా అనేది. ఇంకా అమ్మాయికి ఆయాసం ఇప్పుడు తాలిం పెట్టింది అనుకోండి, ఎమ్మటే ఒక అలసట్ లాగా దగ్గు వచ్చేసి ఆయాసం రావడము, బ్రీతింగ్ ప్రాబ్లం డిఫికల్ట్ గా ఉండడం, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే డెరిక్లిమ్ ఒకటి బెట్నసాల్ ఒకటి ఇంజెక్షన్ చేస్తాను. ఓకే, అప్పుడు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. లేదనుకోండి అలా ట్యూబ్ ఉంటుంది ఇన్హేలర్స్, ఆ ట్యూబ్ ఒకటి కొడతాము, ఏరోకాఫ్ట్ ట్యూబ్ మేడం. అవునవును. సో అది వాడినప్పుడు కొంచెం రిలీఫ్ ఇస్తుంటుంది. ఓకే, ఈ ఇంజెక్షన్స్ ఇట్లా వాడుతున్నా మేడం, దీనికి ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలరా? ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. మీరు చెప్పేవన్నీ బ్రాంకోడైలేటర్స్. అల్లోపతిలో ఏమిస్తారంటే బ్రాంకియోల్స్ అనేది ఆస్తమా ఉండే వాళ్ళల్లో మూసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే శ్వాస అనేది సరిగ్గా తీసుకోవడం ఉండదు, గాలి అనేది ఫ్రీగా పాస్ అవుతూ ఉండదు అన్నమాట. అందుకనే శ్వాసలో ఇబ్బందిగా ఉండడము, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడము, అది ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వాళ్ళు ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు. సో చిన్న పనికి కూడా చిన్న ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొద్దిగా ఎగ్జైట్ అయినా కూడా తొందరగా ఉబ్బసంగా ఫీల్ అవ్వడము, గాలి తీసుకోవడం కష్టం అవడం ఉంటుందండి. ఇవన్నీ ఖచ్చితంగా ఆస్తమా ప్రాబ్లమే. ఇంకొకటి అండి, ఆస్తమా అనేది 6 మంత్స్లో తగ్గిపోతుందని ఎప్పుడు అనుకోకండి. మనం సీజనల్ వేరియేషన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. కాబట్టి 1 ఇయర్లో మనము సమ్మర్లో ఎలా ఉంది, వింటర్లో ఎలా ఉంది, రెయినీ సీజన్లో ఎలా ఉంది, నెక్స్ట్ సమ్మర్లో ఎలా ఉంది ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా డిఫరెన్షియేట్ చేసుకొని చూసుకోవాలి. మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్లో బ్రాంకోడైలేటర్స్, ఇన్హేలర్స్ ఇస్తారండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ బ్రాంకియోల్స్ అనేది అప్పటికప్పుడు కొద్దిగా ఓపెన్గా అయ్యి శ్వాస తీసుకోవడం ఫ్రీగా ఉంటుంది, కానీ మళ్ళీ తర్వాత మీరు ఆపేశాక మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. సో ఇది టెంపరీ సొల్యూషనే కానీ పర్మనెంట్ కాదు. మీకు హోమియోపతిలో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ లక్షణాలు అంటే వ్యాధి లక్షణాలే కాకుండా వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణాలు, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, వ్యాధి లక్షణాలు అన్ని పరిగణలోకి తీసుకొని జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దానితో ఏమవుతుందంటే డిసీజ్ ఆస్తమా కావచ్చు, అలర్జీ కావచ్చు, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ కంప్లీట్గా తగ్గిపోతాయండి. సో మీరు ఖచ్చితంగా మా క్లినిక్కి వచ్చి మీరు కొద్దిగా రిస్క్ అయినా సరే వీలు చూసుకొని తెలుగు డాక్టర్స్తోనే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఒకసారి తెలుగు డాక్టర్స్తోనే కలిసి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి. హలో అరుణ్ గారు, మీరు డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, నాకు సైనసైటిస్ ప్రాబ్లం వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ గా ఉంది. ఓకే అండి. స్టార్టింగ్ లో 1 ఇయర్ నేను ఆయుర్వేదం వాడాను మేడం, తగ్గలేదు. ఆ తర్వాత నేను హోమియోపతి వాడుతున్నాను గత 2 ఇయర్స్ గా. ఓకే, బట్ కంప్లీట్ క్యూర్ అవ్వట్లేదు. అంటే వాడిన రోజు 1 మంత్ వరకు క్యూర్ అవుతుంది, బాగుంటుంది, మళ్ళీ అగైన్ ఒకసారి స్టాప్ చేస్తాము, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. సో కంప్లీట్ అవ్వడానికి, కంప్లీట్ గా తగ్గిపోవడానికి ఏమన్నా కంప్లీట్గా తగ్గిపోతుందండి? అట్లా ఏమి ఉండదు. కంటిన్యూషన్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే తగ్గుతుంది అనేసి మందులు మానేస్తారు, కాబట్టి అలా చేయొద్దు. కంటిన్యూగా వాడుతూ ఉంటే సీజనల్ వేరియేషన్ కంపల్సరీ చూసుకోవాలండి మేము. కాబట్టి ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి ఫాలోఅప్ మెడిసిన్ కూడా వాడితే మీకు లైఫ్ లాంగ్ రాకుండా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. నరసింహారెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నరసింహారెడ్డి గారు మీ సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, మేము ఇంతకు ముందు మా పాప 17 ఇయర్స్ మేడం. ఓకే అండి. అయితే సార్ హోమియోపతిలో 6 మంత్స్ మందులు వాడినాం మేడం ఇది సేమ్ డిసీజ్ కు. ఓకే, అది సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తే మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేదు మేడం. ఇంకేమన్నా మంచిగా చూస్తారా మేడం? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉండవండి. ఒకటి ఏంటంటే వ్యాధి తీవ్రత అనేది లోపల ఉంటే బయటికి వచ్చి తగ్గిపోతుందే తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చిన్న పిల్లల నుంచి చనిపోయే వారి వరకు ఎవరి వారు ఉన్నా కూడా హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈవెన్ హోమియోపతి మెడిసిన్స్ ఈ కాలంలో క్యాన్సర్కి కానీ ఇటువంటి వాటిని కూడా ట్రీట్ చేయగలుగుతున్నాము. చాలా దీంట్లో కూడా రీసెర్చ్ జరిగి మెడిసిన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. మీరు ఎటువంటి దానికి అపోహ గురి కావద్దు, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇంకోటి 6 మంత్స్కి అనేది ట్రీట్మెంట్ తీసుకోకండి. పాప పెరిగే వయసు 17 ఇయర్స్ కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటే
ఖచ్చితంగా పిల్లల పెరుగుదలలో ఖచ్చితంగా లోపాలు ఉంటాయండి. వారిలో జ్ఞాపక శక్తి కోల్పోవడము, పెరుగుదల సరిగా లేకపోవడము, చికాగ్గా ఉండడము, ఏకాగ్రత లోపించడము, మగతగా ఉండడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. మీరు ఎటువంటి నెగ్లిజెన్స్ చేయకుండా దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయకుండా హోమియోపతికి వచ్చి పాపను తీసుకొని వచ్చి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకొని రండి. అవసరం అనుకుంటే రిపోర్ట్ చేయించుకున్నాం, కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. హోమియోపతిలో మీరు ఎటువంటి అపోహ పడొద్దు. అలానే రాతగారు, జనరల్గా ఈ సైనస్ కానీ లేదా ఆస్తమా ఇవన్నీ ఏంటంటే క్లైమేట్తో పరంగా వచ్చేటువంటివి. జనరల్గా మనం ఇనీషియల్గా చూసినట్లయితే జస్ట్ ఒక పెయిన్ కిల్లర్తో దీన్ని ఇచ్చేస్తూ ఉంటాము. అంటే మరి ఎలా దీని నుంచి మనం జాగ్రత్త పడి బయటకు రావచ్చు అని అంటారు మీరు? అంటే ఎలా గుర్తించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకు కొన్ని లెక్క అలర్జీ కావచ్చు, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, ఆస్తమా కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఇవన్నీ శ్వాస తీసుకునే ప్రాబ్లంలో ఇబ్బంది కలిగేటువంటి లక్షణాలు, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకు సంబంధించింది. సో ఇటువంటి వాటికి మనకేంటంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు అటువంటి వాతావరణానికి ఎక్కువగా మనం ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. ఇంకొకటి ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి ఐటమ్స్ తినకపోవడము, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి నవేడేస్ ఎక్కువగా వస్తున్నాయి, సో అలాంటివి వాడకపోవడము, కొన్ని రకాల అంటే శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ కూడా వాడకపోవడం చాలా మంచిది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలండి. అలాగే వీళ్ళు చల్లని ప్రదేశాల్లో ఒకవేళ గాలికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ స్కార్ఫ్ కానీ చెవులను దూది పెట్టుకోవడం కానీ ఇలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి అన్నమాట. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటా మనం వ్యాధి తీవ్రత తగ్గించుకుంటా వ్యాధిని అనేది సమూలంగా తీసేయొచ్చండి. ఓకే. అదేవిధంగా ఈ అలర్జీ ఉన్న వాళ్ళు కొంతమంది కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లం ఇస్తుంది, వెంటనే రియాక్ట్ అయిపోతుంది బాడీ కూడా. అవునండి. సో మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ రియాక్షన్స్ అనేది కొన్ని రకాల టెస్టులు కూడా బ్లడ్ టెస్టుల ద్వారా కూడా తెలుస్తుంది. అంటే మనం కొన్ని ఫుడ్ పడుతుందా లేదా అనేది బ్లడ్ శాంపిల్స్ ద్వారా మనం తీసుకొని అంటే పర్టికులర్ అలర్జన్ మనకు రియాక్షన్ బాడీకి ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో అలా తెలిసినప్పుడు అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఇది ఏంటంటే కొందరిలో తుమ్ముల రూపంలో అట్లా రావచ్చు, కొందరికి ఏంటంటే చర్మం మీద కూడా దద్దుల్లాగా, దురదల్లాగా, మంటలాగా అలా కూడా వస్తుంది అన్నమాట. సో అవి వచ్చినప్పుడు మనం నోటీస్ చేసి మనకి ఏది పడటం లేదో అది అవాయిడ్ చేసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుని కంప్లీట్గా తగ్గిన తర్వాత తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ తీసుకునేటప్పుడు అవన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్ అన్నమాట. సో అవి మెల్లిమెల్లిగా మనము మానేసుకుంటూ పోవడమే మంచిదన్నమాట. సో మనకు పడదు ఈ వాతావరణం, చల్లని వాతావరణం. ఇంకోటి ఇప్పుడు పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళడమే బెస్ట్. చల్లని ప్రదేశాలు వెళ్తున్నప్పుడు క్యాప్ పెట్టుకొని వెళ్ళడము. సో మనము ఇంకా ఫుడ్ కూల్ డ్రింక్స్ తీసుకోకపోవడము, ప్రిజర్వేటివ్స్ వాడకపోవడము, కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా ఉంటుందండి. అంటే జస్ట్ లైక్ ఆస్ప్రిన్, కొన్ని రకాల టాబ్లెట్స్ కూడా అందరికి పెయిన్ కిల్లర్స్ కావచ్చు. సో ఇలాంటివి కూడా కొందరికి రియాక్షన్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ నోటీస్ చేసుకుని వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే. సో ఫైనల్గా మరి స్టార్ హోమియోపతి ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది? మా స్టార్ హోమియోపతిలో అందరూ అనుభవజ్ఞులైన డాక్టర్సే ఉన్నారండి. సో అందరు ఎక్స్పీరియన్స్ డాక్టర్సే ఉన్నారు. మనిషి వ్యక్తిగత లక్షణాలు, శారీరక లక్షణాలు, వ్యాధి లక్షణాలు అన్నీ పరిగణలోకి తీసుకొని హోమియోపతి పరంగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వ్యాధి తగ్గడమే కాకుండా వ్యాధికి సంబంధించిన కాంప్లికేషన్ అంటే వ్యాధి తీవ్రత కూడా లేకుండా దానితో వచ్చే ఫర్దర్ వచ్చే కాంప్లికేషన్స్ లేకుండా తగ్గించడము ఇవన్నీ చేస్తాము. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి అలర్జిక్ ప్రాబ్లమ్స్కి కావచ్చు, సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు, ఆస్తమా ప్రాబ్లం. కానీ కొంచెం టైం టేకింగ్ ఉంటుందండి, ఎందుకంటే ప్రాబ్లం అనేది ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో అరైజ్ అయ్యి వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ వస్తారు కాబట్టి బాడీలో చాలా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఓపిక్గా మందులు వాడితే హోమియోపతిలో కంపల్సరీ ట్రీట్మెంట్ క్యూర్ అనేది ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధ గారు. ఈరోజు అంటే ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్కి సంబంధించి హోమియో ఎలాంటి ట్రీట్మెంట్, చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయో మాకు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ జీవన్ రేఖ. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.